మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. డాక్టర్ అభిషేక్ శ్రీనివాస్, ఫిబ్రైల్ సీజర్స్ గురించి ఇవాళ మీకు చెప్తాను. అయితే ఫిబ్రైల్ సీజర్స్ అన్నది జ్వరంతో, జ్వరం వచ్చినప్పుడు ఆ ఫిట్స్ రావడం అన్నది. ఇది మెయిన్గా చాలా ప్రాణాంతకమైన వాటి నుంచి మనము దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ప్రాణాంతకం అంటే ఏంటి? మెనింజైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్, అదేమీ లేదు కదా. అండ్ ఇది ఏమైనా ఎపిలెప్సీనా, అంటే ఏమైనా ఫ్యామిలీలో ఏమైనా ఫిట్స్ ఉన్నదా ఇది అన్నది మనము రూల్అవుట్ చేసుకోవాలి. ఈ ఫిబ్రైల్ సీజర్స్ యూజువల్గా ఏ ఏజ్ గ్రూప్లో చూస్తాము అంటే మామూలుగా 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో చూస్తూ ఉంటాం. దాని తర్వాత ఒకవేళ ఇది 6 నెలల కన్నా తక్కువ వాళ్ళు లేదంటే 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఫిట్స్ అంటే ఇది ఖచ్చితంగా ఫిబ్రైల్ సీజర్స్ కాదు అనేసి. దీంట్లో 2 రకాల ఉంటాయి. సింపుల్ ఫిబ్రైల్ సీజర్స్ అంటారు, దాని తర్వాత ఏటిపికల్ కాంప్లెక్స్ సీజర్స్ అంటారు. సింపుల్ ఫిబ్రైల్ సీజర్స్ అంటే ఏంటి అంటే యూజువల్గా జ్వరం వచ్చిన 24 గంటల్లో ఈ ఫిట్స్ అన్నది వస్తుంది. అండ్ యూజువల్గా ఇది ఒక 10 నిమిషాల కన్నా బియాండ్ అది ఎక్స్టెండ్ కాదు, అంటే లేదా ఒక 4 నిమిషాలు 5 నిమిషాల వరకు వస్తుంది. అండ్ ఆ పిక్చర్ అయితే ఎపిసోడ్ అయితే ఫిట్స్ లాగానే ఉంటుంది, అంటే ఫిట్సే. అండ్ ఏంటంటే చేతులు కాళ్ళు కొట్టుకోవడము, దాని తర్వాత కళ్ళు పైకి ఎగేయడము, దాని తర్వాత నోట్లోంచి నురుజు రావడము, దాని తర్వాత యూరిన్ మోషన్, ఏదైతే ఇన్కాంటినెన్స్ అంటే వాళ్ళకు సోయి లేకుండా అట్లనే వెళ్తారనమాట, ఇట్లాంటి పిక్చర్ ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే జ్వరం ఆల్మోస్ట్ మనము ఖచ్చితంగా 102 103 జ్వరం అట్లా వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ అండ్ డయాగ్నోసిస్ ఏంటి అంటే డయాగ్నోసిస్ ఒకటి లంబార్ పంక్చర్ అంటాం. అండ్ ఈ లంబార్ పంక్చర్ ఎప్పుడు చేస్తాము, ఇది ఏమైనా మెనింజైటిస్ అనే డౌట్ ఉంది అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ చెక్ చేయడానికి ఎల్పి చేస్తాము. దాని తర్వాత ఇంకేమైనా లోపల ఏమైనా నరాల ప్రాబ్లం ఉందా అది అనేసి ఎంఆర్ఐ స్కాన్, ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ ఒకటి చేస్తూ ఉంటాం. ఇందులో మొత్తం క్లారిటీతో ఏం ప్రాబ్లం ఉంది అని నాకు తెలుస్తుంది. అట్లా ఏమైనా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఏమైనా బ్రెయిన్లో నడుస్తుందా అని ఈజీ అంటారు, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అనేసి. ఇది ఒకటి ఈసీజీ లాగానే బ్రెయిన్కి తలకి మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి దాన్ని మ్యాపింగ్ చేసేసి ఏమైనా ఎలక్ట్రికల్ యాక్టివిటీ అన్నది ఉన్నదా అన్నది మనకు తెలుస్తుంది. ట్రీట్మెంట్ పరంగా చూస్తే అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి అంటే ఈ జ్వరాన్ని కంట్రోల్ చేయడం. అంటే ఒకటి టెపిడ్ స్పంజింగ్ అంటే హైడ్రోథెరపీ అంటారు, అంటే తడిబట్టతో అంటే నార్మల్ ల్యూక్వామ్ వాటర్తో మొత్తం ఒంటిని, తల ఒక్కటే కాక ఒంటి మొత్తం, తల మొత్తం బాడీ అంతా తుడవడం. దాని తర్వాత ఏంటి అంటే పారాస్టమాల్ అంటే యాంటీ పైరెటిక్స్ వాడడము, పారాస్టమాల్ తగిన మోతాదులో ఇమీడియట్గా ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడం. ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ అన్నది డౌట్ ఉంది అంటే ఒక యాంటీబయాటిక్ లాంటిది అయినా స్టార్ట్ చేయాలా అన్నది మీ పీడియాట్రిషియన్ డిసైడ్ చేస్తారు. దీని తర్వాత ఏంటి అంటే ఒకసారి మనకు ఫిబ్రైల్ సీజర్స్ అని దానికి మనము బ్రాండ్ చేస్తే దీంట్లో ట్రీట్మెంట్లో అంటే దీన్ని ప్రివెంట్ చేయడానికి అంటే మళ్ళీ రాకుండా ఇంటర్మిటెంట్ ప్రొఫిలాక్సిస్, దాని తర్వాత కంటిన్యూస్ ప్రొఫిలాక్సిస్ అంటారు. ఇంటర్మిటెంట్ ప్రొఫిలాక్సిస్ అంటే ఇట్లా జ్వరం వచ్చినప్పుడు లేదంటే ఆ ఫిట్స్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఏదైతే ఈ ఫిట్స్కి సంబంధించిన మందు క్లోబాజామ్ అని అంటారు, అది 2 3 రోజులు ఇచ్చేసి అది సేఫ్గా పెట్టేసి మళ్ళీ తర్వాత బంద్ చేసేస్తూ ఉంటాం. కొందరికి ఏంటంటే మల్టిపుల్ ఎపిసోడ్స్ ఇవి చూస్తుంటే కంటిన్యూస్ ప్రొఫిలాక్సిస్ అంటారు, అంటే సంవత్సరం లేదంటే 2 సంవత్సరాల వరకు మనం ఈ సోడియం వాల్ప్రోవేట్ లేదా ఫెనోబార్బిటాన్ అని కొత్త రకమైన యాంటీ ఎపిలెప్టిక్స్ ఉన్నాయి, ఇవి మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఈ 5 సంవత్సరాలు దాటిపోయినరు అంటే ఈ బారిన పడడం అన్నది యూజువల్గా ఉంటుంది.